తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు అందజేస్తుండగా ఈ పథకాన్ని గత 2 రోజుల క్రితం అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఎంతమంది అర్హులు, అలాగే సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అనేది 500 రూపాయలకి అందజేస్తారో అనే దానికి సంబంధించి ఈ రోజున ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకానికి 39,50,000 మంది లబ్ధిదారులు అర్హత సాధించినట్లు, వీరందరికీ సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలి అనే దానిపైన అధికారులతో ఈ రోజు నుంచి లెక్కలన్నది వేయగా టోటల్గా 3 సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని, అంటే గత 3 సంవత్సరాలుగా ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వారు 3 సంవత్సరాల్లో అంటే ప్రతి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడారు అనే దానిపై వివిధ దశల్లో వెరిఫికేషన్ అయితే చేసిన తర్వాత ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 8 సిలిండర్లు వాడినట్లయితే గుర్తించడం జరిగింది. అంటే ఒక కుటుంబం ప్రతి సంవత్సరం 8 సిలిండర్లు గరిష్టంగా వాడినట్లు గుర్తించగా ఇంతే మొత్తాన్ని అంటే ఇన్నే సిలిండర్లను సబ్సిడీ రూపంలో ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయించడం జరిగింది. 8 సిలిండర్లు కనుక ప్రతి కుటుంబానికి అందజేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 39,50,000 మంది ఉన్నారు కాబట్టి వీరందరికీ 855 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ గా నిర్ధారించడం జరిగింది. అలాగే ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే వెంటనే దీనికి సంబంధించి అభయహస్త గ్యారంటీ పథకాలకు సంబంధించిన అప్లికేషన్ లో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కు సంబంధించి మహాలక్ష్మి పథకంలో గ్యాస్ కనెక్షన్ నంబర్ అనేది మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ నంబర్ కింద సరఫరా చేస్తున్న కంపెనీ, అంటే మీరు హెచ్పీ గ్యాస్ వాడుతున్నారా, లేకపోతే ఇండియన్ గ్యాసా, లేకపోతే భారత్ గ్యాసా, ఇలా ఏదైతే గ్యాస్ కంపెనీ ఉందో ఆ గ్యాస్ కంపెనీ పేరు అనేది ఎంటర్ చేయాలి. అలాగే సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, అంటే తప్పనిసరిగా మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారో అవి మీరైతే ఎంటర్ చేయండి. వీలైనంత వరకు 6 లేదా 7 సిలిండర్ల కన్నా తక్కువ మీరైతే సంఖ్య అనేది ఇక్కడైతే వేయండి. కొంతమంది ఎలాగో 500 రూపాయలు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడం కోసం చాలా మంది 12-15 కూడా వేస్తున్నారు. అలా కనుక వేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు రిస్క్ లో పడతారు. వీలైనంత వరకు 7 సిలిండర్ల కన్నా తక్కువ కనుక మీరు ఎంటర్ అనేది చేసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించి వెరిఫికేషన్ ఈజీ అనేది ఉంటుంది.